గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన గెస్ట్ అవర్ కార్యక్రమంలో అమలాపురం పట్టణ ప్రజలకు కరోనా మహమ్మారి ఇబ్బంది పెడుతున్న తరుణంలో నేనున్నాను అనే నినాదంతో ముందుకొచ్చి ప్రజల సంక్షేమంకై ప్రజల ఆకలి తీరుస్తూ అదే విధంగా ప్రజల కష్టాలు తీరుస్తున్న వ్యక్తి వాసం శెట్టి సుభాష్. వాసం శెట్టి సుభాష్ అనగానే అమలాపురం ప్రతి ఒక్క గుండెల్లో మారుమోగే పేరు వాసం శెట్టి సుభాష్. ఎందుకంటే కరోనా మహమ్మారి జబ్బుకు భయపడి అందరి ఇంటికే పరిమితమైతే ఆయన తన ప్రాణ సైతం లెక్క చేయకుండా తన సిబ్బందితో తన అభిమానులతో ప్రజల వద్దకు వెళ్ళి తాను చేయాల్సిన సాయం చేసి ఈరోజు ఒక మహాన్ మహతిగా ఒక మంచి మనిషిగా ఆయన మన ముందు ఉన్నారు. అటువంటి వ్యక్తితో మన గెస్ట్ అవర్ కార్యక్రమం కొనసాగుతుంది. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సార్, కరోనా టైంలో ఇదే అమలాపురం పట్టణంలో మేము మొత్తం తిరిగి ఉన్నాం సార్. అప్పుడు మీరు చేసిన సేవ ఏదైతే ఉందో ఈరోజు కూడా ప్రజల్లో కానివ్వండి, భేదవారిలో కానివ్వండి, అనార్థులకు కానివ్వండి, మీరు చేసిన సేవ ఎనలేనిది, మరవలేనిది. ఇటువంటి సేవా తత్పరతలు మీలో రావడం గల కారణం అంటే మీ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ మీ నాన్నగారా ఎవరు సార్? అసలు ఏంటి ఈ బ్యాక్గ్రౌండ్ యొక్క ముఖ్య దశ ఏంటి సార్? మరి ముఖ్యంగా మా తాతయ్య గారండి. ఓకే. మా తాతయ్య గారు ఎప్పుడూ కూడా పేద ప్రజలకి ఏదో చేయాలన్న తపన ఆయనకి. ఆయన ముఖ్యంగా చెప్తూ ఉండేవారు, మనం ఎలా బతికేమన్నది కాదు, ఓకే, ఎంత గొప్పగా బతికాం అన్నది కాదు, ఏ మనం ఉన్నంత చేపు ఎంత గొప్పగా బతికాము అని కన్నా మనం చనిపోయిన తర్వాత ఎంతమందికి సేవ చేసాం, మన కూడా ఎంతమంది ఉన్నారో కష్టాల్లో, లేకపోతే మనం చనిపోయినప్పుడు కానీ కానీ అనేది మనిషి జీవితం సార్థకత ఏర్పడుతుంది అని చెప్పి చెప్పేవారు. మరి ఆయన నుంచే కూడా నేర్చుకుని ఉన్నాం, మా తండ్రి గారు కానీ తర్వాత నేను కానీ కూడాని. ముఖ్యంగా ఫస్ట్లో మొదట్లో మనం సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఒక ఫీల్ అనేది ఉంటుంది. ఫస్ట్లో చేసినప్పుడు ఎవరికో కష్టాల్లో సాయం చేసాం, ఆ ఫీలే దాంట్లో ఒక్కొక్కరు ఒక సంతోషాన్ని, వాళ్ళ సంతోషాన్ని ఒక్కో దాంట్లో వెతుక్కుంటూ ఉంటారు. మనం నేనైతే ముఖ్యంగా చేసే సేవల సంతోషాన్ని వెతుక్కోవడం మొదలెట్టాను. ఎలా అంటే ఒకళ్ళు సాయం చేసామంటే ఓ ఫీల్ ఉండేది, మనం ఓ ప్రాణాన్ని కాపాడాం, లేకపోతే మనం చేయాలనుకున్న సేవ చేసాం అనే ఓ తృప్తి ఉండేది. అది క్రమేపీ ఏంటంటే గతంలో మనకి న్యూస్ పేపరే అందుబాటులో ఉండేది. ఓ 10-15 ఇయర్స్ బ్యాక్ ఆ న్యూస్ పేపర్లో పలానా చోట జరిగిందంట చెయ్యాలనే తపన ఉండేది, కానీ అవి అడ్రస్లు తెలియటం ఇవన్నీ అయ్యి కొన్ని కన్ఫ్యూజ్ అయ్యి అంత సేవ అంత దూరం వెళ్ళి చేసేవాళ్ళం కాదు. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో ఆ సోషల్ మీడియా ఒక చిన్న మంచి జరిగినా చెడు జరిగినా సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం మీరు చూస్తూనే ఉంటారు. దాన్ని వాళ్ళ అడ్రస్తో సైతం అక్కడ పెట్టడం, మనం అక్కడికి వెంటనే వెళ్ళి రియాక్ట్ అవ్వటం, దాని ద్వారా మనం చేసిన సేవని అది ఒక వీడియో క్లిప్ కింద తీసి మళ్ళీ ఫేస్బుక్లో పెడుతుంటే తద్వారా ఎంతోమంది మోటివేట్ అయ్యి మళ్ళీ చేయటం, అదేవిధంగా అందులో సంతోషాన్ని వెతుక్కోవడం మొదలెట్టాం. అలాగే మరి మొన్న కరోనా టైంలో మరి ఎవరో ఊహించిన పరిణామం ఏంటంటే మనిషిని మనిషి ముట్టుకుంటే చనిపోయే రోజు వస్తుందని ఎవరో అనుకోలేదు, అదేవిధంగా ఊహించిన విధంగా వచ్చింది. అది అందరూ కూడా ఇళ్ళకి పరిమితం అయిపోయి రెక్కాడితే డొక్కాడిన బతుకులు ఎన్నో ఉన్నాయి మనకు తెలిసి అమలాపురంలో. వీళ్ళని మన తోచిన సేవ చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం, వైరల్ చేస్తే ఇంకో 10 మంది వస్తారు కదా అని అనుకుని కరోనా ఎప్పుడైతే లాక్డౌన్ అని ప్రకటించారో ఆ రోజు నుంచి, ఆ 2వ రోజు నుంచి సేవలు చేయడం మొదలెట్టాం. అదేవిధంగా విశ్వరూప్ గారు కూడా, మన మంత్రి విశ్వరూప్ గారు కూడా, మంత్రివర్యులు కూడా ఆయన ఆదేశాల మేరకు నిత్యం ప్రజల్లో ఉండండి, నేను ఉంటాను అని ఆయన ఉంటాం, నేను కూడా ఇంకా ఏదైతే ఓ టీం ఉందో వాళ్ళు కూడా, అంటే ముఖ్యంగా ఎవరు భార్య బిడ్డలో కూడా ఆ టైంలో దానికి మందు లేదు ఆ వ్యాధికి అని టైంలో ఎవరు ఎవరిని పంపించడానికి ఇష్టపడరు జనరల్గా. కానీ ఆ టైంలో కూడా చాలామంది యువత లెక్క చేయకుండా సేవ చేయాలనే తపంతో సుమారు దగ్గరగా 50 మంది నిత్యం నా కూడా ఉంటూ రామారామి మేము ఒక 60,000 కేజీలు 48 రోజుల పాటు నిరంతరం పంచిపెట్టడమే కాక నిత్యావసర వస్తువులు అదేవిధంగా రైస్ ప్యాకెట్లు అవి కూడా ఇవ్వడం జరిగింది. మరి మా వీడియోలు చూసి మోటివేట్ అయ్యి చాలామంది కూడా చుట్టుపక్కల
సేవా కార్యక్రమాలు చేసేవారు, కొంతమంది అయితే పబ్లిసిటీ అనేవారు. ఎవరో ఎవరో ప్రేమలు ఉంటారు. మన మెయిన్ లక్ష్యం ఏంటంటే సర్వీస్ జరగాలి అనే తపంతో చేసాం. అది ఒక రకంగా చెప్పుకోవాలంటే మేము ఏదైతే అనుకున్నామో అది రీచ్ అయ్యాం. మేము పంచిపెట్టడంతో పాటు చాలామంది కూడా మా ద్వారా కూడా పంచిపెట్టడం జరిగింది. మరి 48 డేస్ నిరంతరం మేము ప్రజల మధ్యన ఉన్నామంటే ఆ భగవంతుడి దయ. మరి అదేవిధంగా నా యొక్క స్నేహితులు కూడా ఎవరో కూడా ఇంట్లో ఈ వ్యాధికి భయపడి ఇంకోటి కాకుండా సర్వీస్ చేయాలని నిరంతరం నా కూడా ఉండి మరి 48 రోజులు చేశానంటే అది అందరి సహకారంతోనే చెప్పగలను. సార్, ఇప్పుడు అమలాపురం ఎన్నికలు జరుగుతున్నాయి కదా? అవునండి. మరి అమలాపురం ఎన్నికలు జరుగుతున్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి కొంతమంది పోటీ చేస్తున్నారు, ఇతరితర పార్టీలు కొంతమంది పోటీ చేస్తున్నారు. అవునండి. ఇక్కడ మీ మదర్ ఎవరైతే ఉన్నారో వారు అమలాపురం చైర్పర్సన్ అని అవునండి ముందుగానే ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. అవునండి. అలా ప్రాపగండ చేయడం ఎంతవరకు న్యాయం అంటారు సార్ మీరు? యాక్చువల్గా 1999లో మా తాతయ్య గారు చైర్మన్ కింద పోటీ చేశారు. పోటీ చేసి అతి తక్కువ అంటే సుమారు 22 వార్డులు ఉంటాయి, ఇప్పుడు 22 24 ఉంటే ఆరే కాంగ్రెస్ వచ్చి ఏ దగ్గర దగ్గరగా 16 వార్డులు టీడీపీ వచ్చాయి. అయినప్పటికీ ఒక ఓటు చైర్మన్, ఒక ఓటు కౌన్సిలర్, అప్పుడు 2 ఓట్లు ఉండేవి. అప్పుడు దగ్గర దగ్గరగా మేము 450 ఓట్లతో మెజార్టీతో ఓడిపోయాం. అంటే క్రాస్ ఓటింగ్ అంతా అప్పుడు గట్టిగా జరిగింది. ఆ టైంలో క్రాస్ ఓటింగ్ జరగటం అంటే మాటలు కాదు. అయినప్పటికీ దగ్గరికి వచ్చి ఓడిపోయాం. మా తాతయ్య గారు మాత్రం చివరి నిమిషం వరకు చైర్మన్ చేయాలి, నేను చేయలేకపోయాను. ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోంచి ఒక్కరోజైనా సరే చైర్మన్ చేయాలన్న తపన ఆయనకు ఉండేది. దాంతో అది ఆశించే మేము మరి మా నాన్నగారు 2 సార్లు కౌన్సిలర్ కింద చేశారు. మరి ఈసారి ఓసీ లేడీ అయింది. అందరూ 30 వార్డులు ఉంటే రమారమి 5 6 ఆశిస్తున్నారు చైర్మన్ క్యాండిడేట్. అలాగే మేము ఆశిస్తున్నాం తప్ప ఎవరి ప్రయత్నాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎనామనస్ అయ్యింది. ఎనామనస్ అయిన తర్వాత ఈ ఎలక్షన్ అయిన తర్వాత మంత్రి గారు అదే అధిష్టానం ఎవరు సూచించే వాళ్ళకి వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఎటువంటి పదవి లేకుండా ఎటువంటి రాజకీయాలు లేకుండా అమలాపురం ప్రజల కోసం మీరు ఎంతో కృషించారు. అంటే మీ సొంత డబ్బు వెచ్చించారు. అంటే ఇప్పుడు రేపొద్దున మీ మదర్ నెగ్గిన తర్వాత యునానిమస్గా సీట్ ఇస్తే ఆవిడ మున్సిపల్ చైర్మన్ అవుతుంది, గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి, ఆమె ఖర్చు పెడతారు, అభివృద్ధి చేస్తారు, అది సెక్టర్ పక్కన. కానీ మీ మదర్ ఇప్పుడు మీరున్నారు, మీరు కరోనా టైంలో మీ సొంత డబ్బు ఖర్చు పెట్టి చేశారు కదా. ఒకవేళ రేపు యునానిమస్ ఖచ్చితంగా అవుతుంది, అందులో నో డౌట్, రేపు అమలాపురం మీ మదర్ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీ యొక్క ప్రణాళిక, మీ యొక్క స్ట్రాటజీ అమలాపురం డెవలప్మెంట్, అంటే సాధారణంగా కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, డ్రైనేజ్ సమస్య, మంచినీటి సమస్య, రోడ్డు సమస్య ఉన్నాయి, వీటిపైన మీ యొక్క ప్రణాళిక ఏంటంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నా తండ్రి గారు 2 టర్మ్స్ కౌన్సిలర్ కింద చేశారు. గతంలో తాతయ్య గారు కూడా 2 టర్మ్స్ చేశారు. ఆయనకి సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. నాకంటే యాక్చువల్గా మనం మాట్లాడుకోవాలని నాకు అవగాహన లేదు. తండ్రి గారికి అవగాహన ఉంది. అదేవిధంగా మరి ఈ 2 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి చాలా ఎక్కువ జరిగిందని చెప్పుకోవాలి. యాక్చువల్ సంక్షేమ పథకాలు అయితే ఏం కానీ, అలాగే రోడ్లు కానీ ఇవి కానీ కూడా మంత్రి గారు మ్యాక్సిమం టైం వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అత్యధిక ఫండ్స్ కూడా తేటం జరిగింది, ఓఎన్జీసీ నుంచి కానీ పైనుంచి కానీ. మరి అదేవిధంగా ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మంత్రి గారు కాన్స్టిట్యున్సీ, మంత్రి విశ్వరూప్ గారు కాన్స్టిట్యున్సీ. సో ఆయన నిరంతరం ప్రజల మధ్య ఉంటారు, డెవలప్మెంట్కి పెద్దపీట వేస్తారు కాబట్టి ఆయన ద్వారా మనం డెవలప్మెంట్ చేయడం చాలా సులువు అవుతుంది. అది మా తల్లే కావచ్చు, లేదా ఇంకొకరికి ఇచ్చినా కూడా అది చాలా సులువు అవుతుంది. అదేవిధంగా నిరంతరం ఎప్పుడు ప్రజల మధ్య ఉంటాం కాబట్టి వాళ్ళ సమస్యలు ఎక్కువ తెలుస్తాయి కాబట్టి మనం చేతనైన సాయం చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి కూడా మనం ఏమైనా చేయగలిగితే అది బోనస్ పాయింట్ అవుతుంది అంతేండి. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఖచ్చితంగా బాగుందని మీరు అంటారు, ఎందుకంటే ఆ పార్టీని ఉన్నారు కాబట్టి. కానీ చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్, ఒప్పుకుంటారా? చాలా విషయాల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు పట్టాలన్నారు, ఎవరికి సక్రమంగా ఇవ్వట్లేదు, శ్మశాన వాటికలు ఇస్తున్నారు, మునిగిపోయిన భూములు ఇస్తున్నారు, అదే ఇంటింటికి రేషన్ అన్నారు. ఎప్పుడు 10వ తారీఖు లోపు తీసుకునేవాడు ఇప్పుడు మొత్తానికి తీసుకోకుండా ఆయన వచ్చినప్పుడే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా ప్రతి విషయంలో లోపం ఉంది అని ప్రజలు కొంతమంది నాయకులు భావిస్తున్నారు. దీన్ని మీరు ఎలా సమాధానం చెప్తారు?
యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందేలా చేస్తూ ఉన్నారు. మరి పట్టాల విషయమే తీసుకుందాం. పట్టాల విషయం అయితే ఇప్పుడు లక్షల్లో ఉన్నారు ప్రజలు, దాంట్లో మనం ఇవ్వగలిగితే వందల మందికి ఇవ్వగలుగుతాం. ఇచ్చిన వాళ్ళు హ్యాపీ, ఫుల్గా హ్యాపీ. ఇవ్వని వాళ్ళు ఏంటంటే మాకు రాలేదు. ఒక ఇంట్లో ముగ్గురు కొడుకులు ఉంటే ఇప్పుడు పరిస్థితి ముగ్గురికి కావాలని ఆశించి రోజులు, అది 100% ఇస్తే ఒకరికి ఇవ్వగలుగుతారు. ఒకళ్ళు ఇచ్చిన ఆనందం కన్నా మా ఇద్దరు రాలేదనే బాధ ఎక్కువయ్యి జనరల్గా ఈ టాక్ డివైడ్ టాక్ అనేది ఉంటుంది. ఏదేమైనప్పటికీ గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో జరగలేనటువంటి అభివృద్ధి మాత్రం 100% ఇప్పుడు జరిగింది. ఏంటంటే ఇళ్ల పట్టాలని అత్యధిక శాతంలో నాకు తెలిసి ఈ ప్రభుత్వం ఇచ్చింది. వచ్చిన 2వ సంవత్సరం ముగియకుండానే పట్టాలు ఎవరు ఊహించిన విధంగా ఇచ్చారు. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ మరి ఇలా ఈరోజు వాలంటీర్లు కానివ్వండి, సెక్రటరేట్ పోస్టులో కానివ్వండి, అన్నీ కూడా ఆయన మాటిచ్చిన విధంగా ఆయన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా జాబ్ వస్తుందనే ప్రచారం అప్పట్లో జరిగేది. జాబు రాకపోగా ఉన్న జాబులు తీసాడు ఆయన. మరి ఈయన నిరంతరం లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాడు. మంచి చేస్తున్నప్పుడు అందరూ మంచి అని అనరు, కొంతమంది రానివాళ్ళు లేకపోతే ఆశించిన విధంగా రానివాళ్ళు కొంది అటు ఇటుగా మాట్లాడతారు. కాబట్టి మేము భావించి ఇప్పుడు రిజల్ట్స్ బట్టే మీకు తెలుస్తూ ఉంది. మ్యాక్సిమం ఎక్కడున్నా సరే వైఎస్ఆర్ వస్తుంది. ప్రస్తుతం మన టౌనే తీసుకోండి, రమారమి 6 వార్డులు ఏకగ్రహం అయింది. రేపొద్దున రిజల్ట్లో కూడా దగ్గర 3-4 వార్డులు వైసీపీ గెలుస్తుందని అందరూ భావిస్తూ ఉన్నాం. మీరు చాలా ఎక్స్ట్రాడినరీగా ఎనానమస్గా మాట చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలన మారింది అని మీరు అంటున్నారు. మరి ఏదైతే ఇదే అమలాపురంలో, ఇదే అమలాపురం కాన్స్టిట్యున్సీ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో ఎందుకు సార్, మరి కొన్ని చోట్ల ఎంత అభివృద్ధి చేసినా మరి ఎందుకు ఓడిపోయింది సార్? మరి వైఎస్ఆర్సీపీ అంటే ఏమంటారు? అది మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా జరిగింది ఏంటంటే చాలా తెలివిగా ఓ ప్రణాళిక అయిపోయి ఈ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ముందు తీసుకుని వచ్చి పంచాయతీ ఎలక్షన్లు పెట్టింది. లోకల్ ఎలక్షన్ అనేటప్పటికీ ఓ సీట్ వస్తే ఖచ్చితంగా 5 నుంచి 6 ఆశిస్తారు. పార్టీ ఫుల్ ఫ్రేమ్లో ఉంది, ఫుల్ జోష్లో ఉంది, మంచి అభివృద్ధి జరుగుతుందని. దాంతో దగ్గరగా ఒక సీటుకి వచ్చి వైసీపీ కేడర్ 5 రాసి 5 నుంచి 6, 7 కూడా ఆశించడం మొదలుపెట్టారు ఒక్కో సీటు కోసం. అదేవిధంగా మీరు సరిగ్గా గమనించినట్టయితే ఎక్కడా కూడా తెలుగుదేశం నగ్గలేదు. ఇప్పుడు కామన్ గారు తీసుకోండి, వైసీపీ సానుభూతి ఉన్న అభ్యర్థే నగ్గాడు. అలాగే బండర్లంక తీసుకోండి, వైసీపీ సానుభూతి ఉన్న ఆవిడ రెబల్స్ అంతే. వాళ్ళు వెంటనే కూడా ఎక్కడ పడితే అక్కడ మరి ఒక మనిషికి ఒక సీటే, ఒక పార్టీలో ఒక సీటే ఇవ్వగలం. మరి ఎక్కువ 5 రాసింది 5 ఇవ్వలేం కాబట్టి ఒకరికి ఇవ్వడంతో ఆటోమేటిక్గా రెబల్ వేయటం. ఆల్రెడీ అతను వైసీపీ పార్టీలోనే ఉన్నాడు కాబట్టి 2 వర్గాలు అవటం, వైసీపీ పోటీ చేయటం. పోటీ చేసి ఒకరు గెలుస్తారు, ఆటోమేటిక్గా ఒకరు ఓడతారు. గెలిచిన వాళ్ళు ఇక్కడ మా దగ్గర ఉన్నారు, ఓడిన వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు. అంటే మీరు రెబల్స్ మీకు ఇబ్బంది పడ్డారు? అంతే, నగ్గిన వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ. తెలుగుదేశం ఎవరు లేరండి. ఎగ్జాక్ట్గా మాట్లాడుకోవాలంటే మాలో మాకు పోటీ అయింది అంతే. పోటీ చేసిన వాళ్ళు మా వాళ్ళే, వైసీపీ వాళ్ళే. వర్గాలుగా విడిపోయింది వైసీపీ వాళ్ళే. నగ్గిన వెంటనే కూడా ఓడిపోయిన వాళ్ళు, నగ్గిన వాళ్ళు కూడా. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా జనసేన నాయకులు మన దగ్గర నగ్గారండి. వాళ్ళపైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఎక్కడ దాడి జరిగిందండి? అమలాపురం కొన్ని ఏరియాస్లో జనసేన నాయకులు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే యాక్చువల్గా లోకల్ ఎలక్షన్ వచ్చేటప్పటికి గొడవలు అవుతాయండి సహజమై. ఇంకా ఏంటంటే పల్లెటూర్లు చిన్న చిన్న ఇష్యూల మీద పెద్ద పెద్ద గొడవలు అవుతూ ఉంటాయి. పైగా ఇలాంటి ప్రాంతంలో, అమలాపురం అనే ప్రాంతంలో చిన్న ఇష్యూల మీద బారేజ్ అవుతూ ఉంటాయి. అయితే జనసేన వాళ్ళు మీద దాడి చేయటం ఎంత వాస్తవం, వాళ్ళు యువతలు దాడి చేయడం కూడా అంతే వాస్తవం. ఫర్ ఎగ్జాంపుల్ కొంకపల్లి తీసుకోండి, ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళ అభ్యర్థి ఓడిపోయిందని చెప్పి ఒక మెంబర్ ఓడిపోయిందని చెప్పి ఆ మెంబర్ మీద దాడి చేయడం, ఇళ్ళ మీద రాళ్ళు వేయడం కూడా జరిగింది. ఏంటంటే 1-2 సంఘటనల్లో ఎక్కువ ప్రభుత్వాన్ని ఇరుకుల్లో పెట్టడానికి ప్రభుత్వం వాళ్ళు దాడి చేసినవి చూపించారు.
అసలు ఎక్కువ అలరలు చేసింది చేసింది వ్యవహారం అంతా కూడా జనసేన. అంటే ఓటమిని జీర్ణించుకోలేక కొన్ని కొన్ని పలు ప్రాంతాల్లో గొడవలైనవి. అదేవిధంగా ఒకటి రెండు చోట్ల వైసీపీ వాళ్ళు కూడా చిన్న చిన్న ఇష్యూల మీద దెబ్బలాడుకోవడం వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. ఓవరాల్గా ఇష్యూస్ అయితే జరిగినాయి. అండ్ వన్ సైడ్ నుంచి జరగలేదు, అది బోత్ సైడ్ నుంచి ఉందండి. బోత్ సైడ్స్ నుంచి ఉంది. వాళ్ళు చేసిన పద్ధతి మనం అద్భుతం అద్భుతం అంతేనండి. అంతే సార్. ఓకే, రైట్, కమింగ్ టు ది పాయింట్, మరి ఎలక్షన్స్ అయితే 10వ తారీఖు జరగబోతున్నాయి. అవునండి. అమ్మగారు అమ్మగారు ఆల్రెడీ కంటెస్ట్లో ఉన్నారు, ఆమె ఖచ్చితంగా అవుతారు, అందులో నో డౌట్. ఒకవేళ మనకి ఈ వైఎస్ఆర్సీపీ మదర్ అయిపోయి మనకి ఎన్ని సీట్లు వచ్చేస్తాయి? అవునండి. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో 30 సీట్లు అని అనుకుంటాయి కదా. 30 అండి. 30 సీట్లు 30 సీట్లు మనకు వచ్చేస్తాయి. అవునండి. మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బెంచ్ అంతా వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటే ఏ రకంగా అభివృద్ధి చేస్తారు? ఫస్ట్ మీరు దేని మీద ఫోకస్ పెడతారు నేను చెప్తారు. అమలాపురం సంబంధించిన మెయిన్ మొన్న లాస్ట్ టైం మనకి విపరీతమైన వర్షాలు అండి. విపరీతమైన వర్షాల వల్ల మన రోడ్లు చూసాం, చాలా చోట్ల పాడైపోయినాయి. కొత్తగా వేసిన రోడ్లే పాడైపోయినాయి. అయితే మీరు అన్నట్టు కొద్దిగా డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఈ వర్షాల వల్ల అయితే ఏదైతే కొద్దిగా చేయవలసిన వర్క్ ఉంది. వాటర్ ఇంచుమించు విశ్వరూప్ గారు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అమలాపురం టౌన్ మాత్రం అంతా వాటర్ సప్లై ఫుల్గా మొన్నటి మీద మెరుగుపడ్డది. అదేవిధంగా మనం అప్పుడు కూడా మన విశ్వరూప్ గారు వచ్చిన వెంటనే కూడా రోడ్లు వేయటం జరిగింది. విపరీతం ఊహించిన విధంగా వర్షాలు రావటం వల్ల రోడ్లు పాడైనాయి, కొంచెం డ్రైన్ సిస్టమ్ పాడైంది. అదేవిధంగా అది ఏమన్నా కొద్దిగా మనకేమన్నా అవినీతి జరగకుండా, అవినీతి అయితే జరగకుండా ప్రజలకు నిత్యం ఎక్కడా కూడా ఇప్పుడు జరుగుతుంది. ఆల్రెడీ అవినీతి అనేది వ్యవస్థని రూపుమాపారు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అన్నీ కూడా ఇంటికే చేరుతున్నాయి, అన్ని పెన్షన్లు కానీ ఇంకోటి కానీ వాలంటీర్ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. అవి అలా జరిగి అది కంటిన్యూ అవ్వడానికి మేము కృషి చేస్తాం. సార్, ఈ గ్రౌండ్కి మీకు చాలా సంబంధం ఉంది, ఎందుకంటే ఎంతో ఎన్నోసార్లు ఇక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు చేసి ఈ గ్రౌండ్లోనే మళ్ళీ మనం మాట్లాడడం ఒక సెంటిమెంట్గా మనం తీసుకొని ఖచ్చితంగా రేపు పొద్దున మీరు నెగ్గుతున్నారు, నెగ్గేశారు, ఇంక ఇన్వెస్ అయిపోయింది, మదరే లీడ్ చేస్తున్నారు. అందులో నో డౌట్. మా తరఫున, మా 90 న్యూస్ తరఫున మీకు వన్స్ మోర్ కంగ్రాట్స్ సార్. మీ అమలాపురం ప్రజల కోసం, మీ పట్టణ ప్రజల కోసం, మీ వార్డ్ ప్రజల కోసం 90 న్యూస్ సాక్షిగా, 90 న్యూస్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు నేరుగా మా 90 న్యూస్ ప్రేక్షకు చెప్పండి సార్. యాక్చువల్గా అమ్మగారు ఒక కౌన్సిలర్గా ఎనమనే సై ఉన్నారు. మరి ఇంచుమించు సుమారు నేను ఇందాక చెప్పినట్టు 5 ఆరుగురు పోటీలో ఉన్నారు కాబట్టి ఇది అధిష్టానం ఇష్టం. అదేవిధంగా విశ్వరూప్ గారు అభిప్రాయం బట్టి ఆధారపడి ఉంటుంది. మరి అన్నీ కలిసి రావాలి. రాజకీయం అనేది అదృష్టం వరించాలి ముఖ్యంగాని. అన్నీ కలిసి వచ్చి నిజంగా చైర్మన్ అయితే అది నిజంగా మా కుటుంబం ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్న రోజు. అది ఒక్కరోజైనా లేకపోతే 10 రోజులైనా కూడా చైర్మన్ చెయ్యాలని ఆశతో ఉన్నాం. మరి ఆ క్షణం నిజమైతే మాకన్నా అదృష్టవంతులు లేరనే భావిస్తాం. నిత్యం కూడా ఎప్పుడూ కూడా మేము ప్రజల మధ్య ఉంటాం. ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ప్రజల మధ్య ఉండి సర్వీస్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీ యొక్క విలువైన సమయాన్ని మాకు ఇచ్చి ఇంత ప్రచారం బిజీలో ఉండి కూడా మా ఛానల్కి మీరు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ ప్రజలందరికీ కూడా, మీ అభిమానులందరికీ కూడా చెప్పారు. మరిన్ని కార్యక్రమాలు, మరిన్ని సేవా కార్యక్రమాలు అమలాపురం ప్రజలు చేయాలని 90 న్యూస్తో పాటు అందరూ కోరుకుంటున్నాం. వన్స్ మోర్ థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇప్పటి వరకు మన గెస్ట్ వాసంశెట్టి సుభాష్ మాటలు, ఆయన ప్రతి మాటలో కూడా ప్రజా సంక్షేమం కోసం ఆయన పాటుపడే విధంగా ఉన్నాయి. అంతేకాకుండా వారి తాతగారు, వారి తండ్రి గారు, వారి ఇప్పుడు తల్లిగారు అందరినీ అనుసరిస్తూ అమలాపురం ప్రజలకు మంచి సంక్షేమ పథకాలు అందించేలా ఆయన పాటుపడతాయని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాజకీయాలే కాకుండా మానవ సేవే మాధవ సేవ నినాదంతో ప్రజల సేవకై అంకితమవుతూ, ప్రజాసేవకై ఆయన జీవితాన్ని అంకితం చేస్తూ ముందుకు వెళ్తున్న సుభాష్ గారి మాటలు విన్నారు కదా. ఇది ఈరోజు గెస్ట్ అవర్ కార్యక్రమం. మరో గెస్ట్తో, మరో గెస్ట్ అవర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.